ఇంత బాగా చేసిన పిల్లలకి, వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు. సాటి మనిషి కష్టంలో ఉంటే మనలోని మనిషి ఎప్పుడూ స్పందించాలనుకుంటాడు, కానీ ఆ సమయానికి మన వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాలు మనలోని మనిషిని బయటికి రానివ్వు. కానీ చాలా కొద్ది మందికి మాత్రం తమ కష్టాలన్నీ పక్కన పెట్టి మనకన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, మన దగ్గర ఉన్న 10 రూపాయల విలువ అవసరంలో ఉన్నవాడికి 1000 రూపాయలతో సమానం అనేది కొంతమంది, చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఉన్న మానవీయ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే మేము స్థాపించిన ఈ మనలోని మనిషి ఫౌండేషన్. రైతుల పట్ల సమాజంలో ఉన్న ఆ నిర్లక్ష్యం అది పోవాలనేదే మా ఉద్దేశం. సో ఇటీవలే మేము యాక్చువల్గా రైతుల కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు శ్రీ సుభాష్ పాలేకర్ గారితో స్వయంగా మాట్లాడి ఆయన హైదరాబాద్లో నిర్వర్తించిన రైతుకి శిక్షణ శిబిరంలో మా వంతు సహకారం అందించడం జరిగింది. అలాగే అక్కడ సెలెక్ట్ చేసుకున్న కొంతమంది రైతుల్ని సేంద్రీయ వ్యవసాయం ఎట్లా చేయాలనే దాని మీద పిక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ వీఆర్ సపోర్టింగ్ ఈజ్ ఎ జీరో బడ్జెట్ ఫార్మింగ్. ఫార్మర్స్ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ ఫెర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్. సో మెయిన్ వాళ్ళ ఆత్మహత్యలకు కానీ ఇవన్నీ కారణాలు ఏంటంటే దే ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ ద అగ్రికల్చర్, దట్స్ ద రీజన్ దే వర్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ఇట్. సో మేము సపోర్ట్ చేసే ప్రతిదీ కూడా ఏం చేస్తున్నామంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్కి సపోర్టింగ్గా చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్కి దే డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, ఆబ్వియస్లీ దే విల్ గెట్ మోర్ ఈల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అది యాక్చువల్గా ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామండి. అది ద అదర్ థింగ్ ఈజ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది పిల్లలకి, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లల్లో చాలామంది కూడా బాగా చదువుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వల్ల కానీ, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల కానీ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చదువుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయలేక చదువు మీద చాలామంది చదువుకు దూరం అయిపోతున్నారు. సో అటువంటి కుటుంబాల నుంచి బాగా చదువుతున్న, అంటే 10కి 9.8 జీపీఏ ఉన్న విద్యార్థులు చాలామంది తండ్రి లేకపోవడం వల్ల, తల్లి లేకపోవడం వల్ల, లేకపోతే ఇద్దరు లేకపోవడం వల్ల, అంత పర్సంటేజ్ ఉన్న పిల్లలు కూడా 10th తర్వాత ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారు. సో అటువంటి కిడ్స్ని అందరినీ మేము మొత్తం అన్ని జిల్లాల్లోని, ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పిక్ చేసి, వీ జస్ట్ స్టార్టెడ్ 1 ఇయర్ బ్యాక్, ఇట్ వాస్ అమేజింగ్ అండి. అంటే చాలామంది 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వడానికి అంత వెనకాడరు. ఆ 10-20 రూపాయలు ముందుకెళ్ళిన తర్వాత అదే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర 1000 రూపాయలు విలువ ఉంటుంది. అందుకని చాలామంది ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ సో మెనీ కిడ్స్ ఎడ్యుకేషన్ అండ్ దెర్ వర్ సో మెనీ స్పాన్సర్స్ యాజ్ వెల్ ఫర్ అస్. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇంత మంచి ఉద్దేశంతో స్థాపించిన ఈ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ బొప్పన్న గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యా అలాగే ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్న జగదీష్ కోడే గారికి కానీ, పాని బరూరి గారికి కానీ నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఈవెంట్ని ఇక్కడ చేయడానికి మాకు సహకరించిన నాట్స్ లీడర్షిప్కి ఐ వుడ్ లైక్ టు రియల్లీ థ్యాంక్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శ్రీ లక్ష్మీప్రసాద్ గారు టాక్ అబౌట్ ఫార్మర్స్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్కిట్ దట్ వీ డిడ్ నౌ. ఇదే సదుద్దేశంతో మన కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్యనాయుడు గారు కూడా స్వర్ణభారతి ట్రస్ట్లో రైతు కుటుంబాల నుంచి వచ్చి చదువుకోవడానికి డబ్బులు లేక మధ్యలో ఆపేసి డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలకి మళ్ళీ కోర్సులు కూడా ప్రారంభించారు. అదేవిధంగా సేంద్రీయ విద్యా విధానం, సేంద్రీయ వ్యవసాయ విధానంతో మొన్న మీరు పాలేకర్ గారితో చెప్పినట్టు మన రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం ఎడ్లపల్లి వెంకటేశ్వర కూడా వచ్చారు. మీరు చేస్తున్నటువంటి ఇటువంటి పని రైతు కుటుంబాలలో, వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలలో ఫీజులు కట్టలేక ఉన్న డ్రాప్అవుట్స్గా మారిపోతున్న పిల్లల్ని చదివించేటువంటి ఒక మహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఆ మీ సంస్కారానికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.